Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక చంద్రబాబు కేర్ ఆఫ్ విజయవాడ ఇంటి నిర్మాణం కోసం స్థలాన్వేషణ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విజయవాడ ప్రాంతంలో సొంత ఇంటి నిర్మాణానికి చంద్రబాబు రెడీ అయ్యారు. కరోనా తీవ్రత తగ్గిన తరువాత ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. ఇందుకోసం స్థల పరిశీలన కూడా చేస్తున్నట్లు తెలిసింది. విజయవాడ లేదా గుంటూరు, మంగళగిరి మధ్యలో ఇల్లు ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. నిజానికి చంద్రబాబు పక్క ఏపీకి చెందిన వారే, అందులో ఎటువంటి సందేహం లేదు. కుప్పంలో ఆయనకు సొంత ఇంటితో పాటు వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజన జరిగిన తరువాత హైదరాబాదులో చంద్రబాబు ఇంటిని నిర్మించుకోవడం విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబు పొరుగు రాష్ట్రంలో ఉంటున్నారని తరచూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో ఉండి తమను విమర్శించడమేంటని వారు నిలదీస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ పైన కూడా ఇదే రకమైన విమర్శలు ఉండేవి. లోటస్ పాండ్లోనే ఏపీ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించేవారు. అయితే ఎన్నికలకు ముందుగానే జగన్ తాడేపల్లిలో పార్టీ కార్యాలయంతో పాటు సొంత ఇంటిని నిర్మించుకున్నారు. హైదరాబాద్ ముద్రను జగన్ చెరిపేసుకోగలిగారు. కానీ అదే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబుకు వచ్చింది. కరోనా కారణంగా చంద్రబాబు గత 2 ఏళ్ల నుంచి హైదరాబాద్కే పరిమితమయ్యారు. చుట్టపుచూపుగా ఏపీకి వచ్చిపోతున్నారనే విమర్శలున్నాయి. కరకట్ట మీద ఇల్లు ఉన్నప్పటికీ అది అద్దె ఇల్లు కావడంతో చంద్రబాబు స్థానికతను వైసీపీ ప్రశ్నిస్తూనే ఉంది. దీంతో చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికలకు ముందే స్వగృహ ప్రవేశం కూడా చేస్తే తనపై పరాయి ముద్ర తొలగిపోతుందన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. ఇందుకోసం ముఖ్య నేతలు స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.